హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి మనం జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాము కానీ కొన్ని ప్రయాణాలని ఎప్పటికీ మర్చిపోలేము అందులోనూ సొరంగ మార్గం గుండా ప్రయాణం చేయటం మామూలు సొరంగం కాదండి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉండేటువంటి అతి పొడవైనటువంటి సొరంగ మార్గం గుండా ప్రయాణం చేయటం ఇదే ఇందులోనే నేను ప్రయాణించాను ఈ ప్రయాణాన్ని మాత్రం అస్సలు మర్చిపోలేను ఈ ప్రయాణం చేసి ఎన్నో నదులు మంచుకొండలు దేవాలయాలు ఎన్నో దర్శించుకున్నాను అసలు ఈ సొరంగ మార్గాలు ఎందుకు నిర్మిస్తారు ఎలా నిర్మిస్తారు వీటి వల్ల ఉపయోగం ఏంటి మనకి ఇటువంటి సొరంగ మార్గాల్లో మనం ప్రయాణించటము సేఫా కాదా ఇటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియపరుస్తాను అందులోనూ ప్రపంచంలోనూ ప్రత్యేకమైనటువంటిది మొదటి స్థానంలో ఉన్నటువంటిది అంటే దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది టన్నెల్లో ప్రయాణం అసలు ఎలా ఉంటుందో కూడా మీకు పూర్తి వివరాలు ఇందులో తెలియజేస్తాను ఆ వివరాలను తెలియజేయ ముందు మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఘంటసింహాలు నొక్కారంటే మొదటగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు స్వరంగాల గురించి మనం పూర్వం కథల్లో వింటూ ఉంటాం రాజులు కోటల్లో ఉంటారు వాళ్ళకి శత్రువుల నుండి ఆపద వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంలోని స్త్రీలను పసిపిల్లలను వేరే సురక్షిత ప్రాంతాలకి చేరవేయడం కోసం ఎవరికీ తెలియకుండా సొరంగ మార్గాలను నిర్మించుకునేవాళ్ళు ఇలా మనం కథల్లో విని ఉన్నాము ఈ రోజుల్లో కథలు కావండి ఇవి పెద్ద రహదారి మార్గాల్లాగా మనం స్వయంగా వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు చేసేశారు క్రితం వీడియోస్ అన్నీ కూడా కులు మనాలి వెళ్ళినట్లుగా వీడియోస్ పెట్టాను కదా ఆ ప్రయాణంలోనే ఢిల్లీ నుంచి మనం మనాలికి చేరుకోవడానికి పదకొండు టన్నెల్స్ అయితే దాటుతున్నాము అయితే అవి అత్యంత పొడవైనవి మాత్రం కాదు కానీ చిన్న చిన్న టన్నెల్స్ అనమాట అంటే దూరం తక్కువ ఉండేటువంటి సొరంగ మార్గాలు ఈ మనాలి చేరుకునేటప్పుడు ఈ సొరంగ మార్గాలు గుండా వెళుతూనే మనం హైట్లోకి వెళ్ళిపోతాము సముద్ర మఠానికి మనాలి అనే ఊరు ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది అక్కడి దాకా కూడా పదకొండు టన్నెల్స్ని ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా టన్నెల్ వన్ టన్నెల్ టూ ఇలా టన్నెల్స్ మీద నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి పదకొండు టన్నెల్స్ ప్రయాణం చేసిన తర్వాత మనం ఢిల్లీ నుండి మనాలికి అయితే చేరుకుంటాము అసలు ఈ సొరంగ మార్గాలు ఎందుకు నిర్మించారు అంటే ఒకప్పుడు మన వాతావరణ పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఈ ప్రాంతాలలో ముఖ్యంగా మంచు కొండల మీద అటు ఉండే వైపు ఉండేవారికి ఇటువై ఇటు ఉండేవారికి సంబంధాలు కొన్ని నెలల పాటు తెగిపోయి ఉండేవి అటువంటివి జరగకుండా ఎప్పుడు ప్రయాణం జరిగే విధంగా ఈ సొరంగాలనేది అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇవి నిర్మించటం వల్ల పెద్ద రహదారి మార్గాలు అయిపోయాయి మొత్తం కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టన్నెల్ వచ్చేసి ప్రపంచంలోనే పొడవైనది ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటిది దీని పొడవు తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు మామూలుగా ఐదారు గంటల ప్రయాణం చేస్తే కానీ మనాలి నుండి లేహ్ మధ్య వెళ్ళలేము చేరుకోలేము అటువంటిది పదిహేను నుండి ఇరవై నిమిషాలలోపు చేరుకునే విధంగా ఇంత పెద్ద సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు ఇంత పెద్ద సొరంగ మార్గం నిర్మించాలని ఏర్పాట్లు అయితే రెండు వేల రెండులో ప్రారంభించారు ఒక ఆరు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేద్దామనుకుంటే అది పది సంవత్సరాలు పట్టింది రెండు వేల ఇరవై రెండులో దీన్ని ప్రారంభించారు దీనివల్ల కేవలం రవాణా మాత్రమే కాదండి మన శత్రువులు వేరే ప్రాంతం నుంచి మనకు రావడానికి మన భద్రతా దళాల వారికి చాలా ఉపయోగం తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల టన్నెల్లో మనం ప్రయాణం చేయడానికి పదిహేను నిమిషాల సమయం అయితే పడుతుంది మరి పదిహేను నిమిషాల పాటు ఈ సొరంగ మార్గంలో వెళుతుంటే మనకి సేఫ్గా ఉంటుందా లేదా అని చాలా అనుమానాలు ఉంటాయి కానీ వీటి నిర్మాణం అయితే చాలా సేఫ్టీగా నిర్మించారు ప్రతి అరవై మీటర్లకి ఒకచోట సీసీ కెమెరాలు ఉంటాయి అలాగే ప్రతి ఐదు వందల మీటర్లకి ఒకచోట అత్యవసర ద్వారం అనేది ఏర్పాటు చేశారు అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిపాపక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు మీరు గమనిస్తున్నారా అటువైపు ఇటువైపు కూడా ఫుట్పాత్ కూడా ఉంటుంది అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద వారికి గౌరవార్థం ఈ టన్నెల్కి అటల్ టన్నెల్ అని పేరు పెట్టారు ఒకప్పుడు దీన్ని రోటంగ్ పాస్ టన్నెల్ అనేవాళ్ళు రోటంగ్ పాస్ అనేది అటల్ టన్నెల్ దాటిన తర్వాత ఉండేటువంటి ఊరు మనాలి అనేది సముద్ర మఠానికి ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు అడుగుల ఎత్తులో ఉంటే ఈ సొరంగ మార్గము ఇంకా పై ఎత్తులో అంటే పదివేల అడుగుల ఎత్తులో నిర్మించడం అయితే జరిగింది మన సముద్ర మట్టానికి పదివేల నుంచి పన్నెండు వేల మధ్య అడుగుల వరకు కూడా మన ఆక్సిజన్ లెవెల్స్ ఒకే మాదిరిగా ఉంటాయి అందుకని నిర్మాణాన్ని పదివేల నూట అడుగుల ప్రాంతంలో ఈ నిర్మా సొరంగ మార్గం అయితే నిర్మాణం జరిగింది ఎంత మంచు కురిసినా కూడా ఇక్కడి నుంచి అటు ప్రయాణం చేయొచ్చు అలాగే ట్రాఫిక్ సమస్యలు అనేవి ఉండవు రెండు ఇటువైపు వెళ్ళటానికి అటువైపు రావటానికి చక్కటి ఏర్పాట్లు అయితే చేసేసారు సేఫ్గా ప్రయాణం చేయొచ్చు నేను ఇంతకుముందు కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా టన్నెల్లో ప్రయాణం అనేది వీడియో పెట్టాను మీ అందరు గమనించే ఉంటారు అది కూడా పొడవైనటువంటి టన్నలే దానికి కూడా ఇరవై నిమిషాల్లో ప్రయాణం అయితే టన్నెల్లో చేసాము కానీ అది హైట్ తక్కువ ఉంటుంది ఇది సముద్ర మట్టానికి పదివేల అడుగుల పైన ఉండేటువంటి టన్నెలు అందుకే మన దేశంలోనే పెద్ద టన్నెలు ఎంతోమంది దేశ విదేశాల నుంచి యాత్రికులు వచ్చి ఈ టన్నెల్లో ప్రయాణం చేసి ఈ టన్నెల్ దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకొని ఆ టన్నెల్లో కొంచెం దూరం వరకు మనకు పర్మిషన్ ఇస్తారు లోపలికి నడిచి వెళ్ళడానికి అలా నడిచి వెళ్ళి చూసి వస్తున్నారనమాట అంటే వెహికల్లో వెళ్ళిపోతాము కానీ అక్కడ మనం నిలబడం కదా కానీ యాత్రికుల కోసమనే మనం అక్కడ ఆగి లోపలికి వెళ్ళి కొంచెం దూరం నడిచి వెళ్ళి చూసి రావడానికి పర్మిషన్స్ కూడా ఇచ్చారు ఇది లేకపోతే ఒకప్పుడు మంచుతో కప్పబడిపోయి ఉండేది ఇప్పుడు అటువంటి అవకాశమే లేదు ఎందుకంటే సొరంగ మార్గం నిర్మించారు కాబట్టి ఏ వాతావరణ పరిస్థితులైనా సరే మనం ఇందులో ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేశారు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది సొరంగ మార్గాలు అంటే ఎవరికీ తెలియకుండా ఎక్కడో ఉంటాయి అని అనుకుంటే అటువంటి సొరంగ మార్గాల్ని మనం చూస్తుండగా నిర్మించడం వాటిలో మనం ప్రయాణం చేయడము అందులోనే మన ప్రపంచంలోనే మన దేశ చరిత్ర నిలబెట్టే విధంగా ఏర్పాటు చేసినటువంటి టన్నెల్లో ప్రయాణం చేయటం నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఎంత థ్రిల్లింగ్గా ఉందో ఇందులో ప్రయాణం చేయడం కూడా ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఒక్కసారైనా ఇటువంటి టన్నెల్లో ప్రయాణం చేయాలని అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీకు అవకాశం ఉన్నప్పుడు ప్లాన్ చేసేసుకోండి సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు నేను చేసి వచ్చాను కాబట్టి మీకు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నాను నేను ఇంతకుముందు జమ్మూ వెళ్ళినప్పుడు కూడా మీకు పెట్టాను జమ్మూ నుండి కాట్రా వెళ్ళాలన్నా జమ్మూ నుండి అమర్నాథ్కి వెళ్ళాలన్నా కూడా ఇటువంటి టన్నెల్లో ప్రయాణం అయితే చేయాల్సిందే అలా అయితేనే అక్కడికి చేరుకోగలము ఇక్కడ కూడా అంతే హిమాచల్ ప్రదేశ్లోని కొలు మనాలి దగ్గర నుండి సొలాంగ్ వ్యాలీ కానీ శిశు కానీ ఇటువంటివి రొటాంగ్ పాస్ కానీ వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఈ టన్నెల్లో ప్రయాణం అయితే చేయిస్తేనే మనం అక్కడికి చేరుకోగలుగుతాము మీలో ఎవరైనా ఇటువంటి అటల్ టన్నెల్లో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఆల్రెడీ అటల్ టన్నెల్ని చూసాము అని ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఈ వీడియో ఇంత ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ కేవలం టన్నెల్లో ప్రయాణం మాత్రమే కాదండి ఇక్కడ వాతావరణాన్ని చూస్తే మనము ఎంత సంతోషపడతామో మనకి ఎక్కడికో తెలియని ప్రాణశక్తి కూడా మనకు లభిస్తుంది అంటే ప్రకృతిలోనే ఉంటాం కాబట్టి మనం అందుకనే ఇటువంటి ప్రాంతాలు అప్పుడప్పుడు వెళ్ళి ఒక ఐదారు రోజులైనా సరే గడపాలి కన్నెల్ గురించి అదే సొరంగ మార్గం గురించి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేశాను కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను థ్యాంక్ యూ